ఇంకో ఈ నీచుడు చేసిన ఘోరం భార్య నగ్నంగా రోడ్లపై ఊరేగించిన భర్త ఈ విధమైన ఏం చేద్దాం జేమీస్ వస్తుల ఫౌండర్ చైర్మన్ బలి శివ ఇలా ఎక్కువ వార్తలు కొద్దిగా నీరు ఎక్కువ రాయడం జరిగింది ఈ వార్తలని ఈ నీచుడు చేసిన ఘోరం చూడు భార్యను తప్పు చేస్తుందని భార్యను వివాసనం చేసి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించుడు ఈ అడ్డగడదా అందుకోసమే కొన్ని సందర్భంలో జర్నలిజాన్ని ఇలాంటి బాధలు వచ్చిన తర్వాత కొంతవరకు అయితే మాట్లాడాల్సి వస్తుంది అందుకోసమే నేను చెప్తున్నాను జర్నలిజంలో నా పరుష పదజాలంపై అనేక విమర్శలు అయినా ఎందుకు వాడుతోందో తెలుసా ఇలాంటి నీచ నికృష్టల కోసం రాష్ట్రాల అవమానిష సంఘటన జరిగింది కట్టుకున్న భర్త భార్యను భర్తే వివర్శన చేసి నడి రోడ్డులో ఊరేగించాడు దుస్తులు విప్పవద్దని ఆమె ఎంత బతుమలైన భర్త వినిపించుకోలేదు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు చోద్యం చేస్తూ ఉండిపోయారు తనను వివస్థలుగా మార్చి విధిలో ఊరేగిస్తున్న సమయంలో తనను కాపాడాలన్న ఆ మహిళ ఎంత వేడుకున్నప్పటికీ స్థానికులు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు పైగా అందరూ తమ సెల్ఫోన్లో వీడియోలు తీసుకున్నారు గురువారం జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచాలించింది పక్కింటి యువకుడితో వివాహతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడితో వెళ్లిపోవడంతో భర్త ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చి దారికి పాల్పడమే కాక నారీ రోడ్డుపై నగ్నంగా ఊరేగించాడు ప్రతాప్గఢ్ జిల్లాలో గ్రామానికి చెందిన ఇరవై కళ్ళ గిరిజన యువతికి ఇదివరకే వివాహం జరిగింది అయితే ఆమె పక్కింట్లో ఉన్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇటీవల ఆ యువతి సదరు యువకుడితో కలిసి ఇంటి నుంచి పరాలైంది దీంతో ఆమె భర్త అత్తమ్మ వాళ్ళ యువతి ఆచి కోసం వెతికి ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చి తీవ్రంగా దాడి చేశారు అంతటితో వారి ఆగ్రహం చల్లర్లేదు భర్త భార్యను ఓ స్తంభానికి కట్టేశాడు ఆ తర్వాత ఆమె దుస్తులను తొలగించి వివస్త్రగా మార్చాడు తన దుస్తులు విప్పన యువతి ఎంత బతిమైన భర్త వినిపించుకోలేదు ఆ తర్వాత అతను ఆమెను నాడి రోడ్డులోకి తీసుకెళ్లి విధులు నగ్నంగా ఊరేగించాడు ఆ సమయంలో సాయం కోసం యువతి అర్థనాదలు పెట్టినప్పటికీ ఎవరు ముందుకు రాలేదు చాలామంది తమ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది దీంతో వారు రంగంలోకి దిగి ఈ దానానికి ఒడిగట్టిన భర్త సహా పది మందిపై వివిధ కేసులు నమోదు చేశారు జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ గ్రామానికి చేరుకొని విచారణ జరిపారు ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని త్వరలో మరి కొంతమందిని అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు మహిళను ఆమె భర్త అత్తమామలో విమర్శనం చేసి ఊరేగించడం కలవర ఈ నీచమైన చర్యకు పాల్పడిన నేరగాళ్లకు సమాజంలో చోటు లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని ఆదేశించారు కాగా మహిళ నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు మాజీ సీఎం వసంధర్ రాజే విమర్శించారు మహిళలపై జరిగే నేరాల్లో రాష్ట్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానం ఉందని ఆమె మండిపడ్డారు ఏ విధంగా ఉంది ఈ నీచుడు చేసినటువంటి ఘోరం ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెను నడి రోడ్డుపై నగ్నంగా ఊరేగించి చెట్టు కట్టేసిన నేపథ్యం ఉంది దానికి సంబంధించిన అంటే చాలామంది కూడా సోషల్ మీడియాలో వీడియోలు తీసి వైరల్ చేసిన నేపథ్యం ఇలా భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉన్నది ఇలా భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో ఎటుబోతుంది ఇలా అనగారిన వర్గాలు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మన స్పష్టంగా చూసినటువంటి వార్తలు అయితే మనం జరిపించిన పత్రిక వార్తలు ఇస్తున్నాం